హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో అదే మనకి తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయిందనమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక్కరోజే 3877 కరోనా కేసులు రావడం జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూనే ఉందన్నమాట. శుక్రవారం రాష్ట్రంలో 1.01 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 3877 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.54 లక్షలకు చేరుకున్నాయన్నమాట. తాజాగా 2981 మంది కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. మొత్తం 7,10,000 మంది ఇప్పటి వరకు రికవరీ అయితే అయ్యారు. ఒక్క రోజులో కరోనాతో ఇద్దరు చనిపోగా ఇప్పటి వరకు 4,83 మంది అయితే కరోనాతో చనిపోయారన్నమాట. ఇక ప్రస్తుతం 40,414 క్రియాశీల కేసులు అయితే ఉన్నాయి, అంటే యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. వాటిలో 3341 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారిలో 840 మంది ఐసీయూలోను, 1408 మంది ఆక్సిజన్ పైన ఉన్నారన్నమాట. మిగిలిన వారు ఇళ్లలో ఐసోలేషన్లో ఉన్నారని ఇక్కడ మనకి క్లియర్గా ప్రభుత్వం అయితే తెలియజేసింది. సో ఇది ఈరోజు తెలంగాణకు సంబంధించిన కోవిడ్ అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, డైలీ సబ్స్క్రైబ్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.